ఈడీ ఏమన్నారు? ఈడీ నోటీసులా? నర్సన్న నర్సన్న అడిగింది ఏందన్నా? మేడం ఈడీ ఆఫీస్ పోతే నీ ప్రశ్నకి జవాబు వచ్చేస్తుంది. మన రేవంత్ గారు సీఎం ఎన్ని రోజులు అయింది? డిసెంబరు 45 డేస్ అయిందా? ఇప్పటివరకైతే నోటీస్ ఇవ్వలే. సరే ఇంకా 4 రోజులు ఆదాము, ఎందుకు ఇస్తాడు చూద్దాం. మా నోటీసుల ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది కదా, ఆయన నడుస్తూనే ఉంది కదా, ఎప్పుడు ఆగలే. కోర్టు కోసం 2 నెలలు ఆపిండ్రు, ఇప్పుడు ఆ కోర్టు కూడా డిసిషన్ చెప్పకుంటే నోటీసులు మొదలైనవి. మళ్ళా కేవలం మహిళా సెంటిమెంట్ కోసం నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఈడీ సంస్థ మర్యాదపూర్వకంగా మీరు తేల్చే వరకు మేము ఆగుతామని అప్పుడు సెప్టెంబర్లో అన్నది, నవంబర్ 18 దాకా తేలుస్తలే, కోర్టు ఇంకా తేలలే, ఇచ్చేసారు నోటీస్. కేజ్రీవాల్కి 5వ నోటీస్ ఇచ్చారట ఇవాళ, 4 సార్లు పోలే ఇవాళ 5వ నోటీస్ రేపు రమ్మని. మేడం కూడా ఇస్తారు మళ్ళీ, ఇప్పుడు మన వాళ్ళే కదా. మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారులను బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. షాడో ఎమ్మెల్యే సంబంధించిన మా ధన్పాల్ భాయ్ ఆన్సర్ కూడా ఏనవసరం లేదు నాకు, నేనే ఇస్తాన బదులు. నయా పైసా కరప్షన్ ఉండదు ఇందూరు పట్టణంలో, ఇందూరు పట్టణంలో ఆర్మూరు నియోజకవర్గంలో నయా పైసా కరప్షన్ ఉండదండి. ఎనల్గే అంతా సోషల్ మీడియా జమానా, టెక్నాలజీ వాడుకుని డైరెక్ట్ ఇంటరాక్షన్ పెంచుకోవాలి. జీరో కరప్షన్ కాన్స్టిట్యుయెన్సీస్ నిజామాబాద్ పార్లమెంట్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ అసెంబ్లీ. ఐ గ్యారంటీ 70 నెమ్మ ఊరికే ఎత్తామంటారు. మాకు కూడా అంచనా చేసి కష్టంగానే ఉంది. టీఆర్ఎస్ వాడు మోడీకి ఎత్తామంటుండు, కాంగ్రెస్ వాడు మోడీకి ఎత్తామంటుండు. మా నాయకుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అని మాకు చాలా హితబోధ చేసి మమ్మల్ని పంపి, మేము పదే పదే మీకు ఎన్నిళ్ళు కట్టించారు దేశంలో నరేంద్ర మోడీ ఆవాస్ యోజన కింద, ఆయుష్మాన్ భారత్ కింద మీ ఎందరు కోట్ల ముస్లిం కుటుంబాలకి లాభం జరుగుతుందని చెప్తున్నాం. చెప్పినాక కూడా ఓట్లు వేస్తలేరు, ఇది మంచి పద్ధతి కాదు. ఎవడో వస్తాడు పనికిమాలినోడు, యూజ్లెస్ ఫెలో, ఇంత గడ్డం పెంచుకుంటాడు అని ముల్లా అంటారా, అని ఏమంటారు ఏదో వస్తారు. లాస్ట్ 3 రోజుల ముందర వచ్చి మసీదులలో ఏదో చేస్తారు అందరూ అందరిని నాశనం చేసిపోతాడు. మీకోసం పనిచేసేటోడికి వేయకపోతే నమ్మక హరామే అవుతుంది. అది పనిచేసేటోడు ఓటేయాలి, కానీ బీజేపీ గెలుస్తుంది ఎవడు తీసాడు వీడియో ధన్పాల్ భాయ్ ఎలక్షన్ బీజేపీ గెలుస్తుంది. షబీర్ అలీ 3వ స్థానానికి పోతున్నట, ఓటు వేస్ట్ చేసుకోకుర్రి అని. అరే బీజేపీని ఓడగొట్టుడు ఏం అజెండా రా భయ్, మీకు ఏం అజెండా అండి? బీజేపీ ఓడగొట్టే అజెండా అయింది, పని ఓడి చేస్తుండే వాళ్ళు ఓటే అయింది. అరసపల్లి రైల్వే బ్రిడ్జ్ ఫౌండేషన్ స్టోన్ ఉన్నది ఈ నెల, వారం రోజులలో 25th డిసైడ్ చేసినాం. అరసపల్లి ఫ్లైఓవర్ మాధవ్ నగర్ నడుస్తూనే ఉంది, ఈ ఇయర్లో మాధవ్ నగర్ ఓపెనింగ్ చేసుకోవచ్చు. ఆర్మూర్లో ఒకటి ఓపెనింగ్ అయిపోయింది, 2వది కూడా 2 మంత్స్లో ఓపెనింగ్ ఉంది. ఇక అడవి మామిడిపల్లిది నేను ఇంతకుముందు కూడా ఆడ మాట్లాడినా, అడవి మామిడిపల్లి ఆర్మూరు ప్రజలు నిజామాబాద్ పట్టణ ప్రజలు ప్రత్యేకంగా వినాలే. అక్కడ సుమారు 20 కోట్లతో కడుతున్నది, 4-5 ఏళ్ల కింద డిపాజిట్ చేసిన పైసలు టీఆర్ఎస్ ఓడు దారి మళ్ళిచ్చేసాడు. అది ఆఫీసర్లు కుండ బద్దలు కొట్టినట్టు మొన్న ఒప్పుకున్నారు, ఇన్ని రోజులు ఒప్పుకోలే కాంట్రాక్టరు ఆఫీసర్లు అందరూ ఒప్పుకున్నారు.
టీఆర్ఎస్ వాళ్ళ భయానికి ఒప్పుకోలే. ఇప్పుడు ఆ పైసలు ఎడిగాయి. ఈ ఇలా కథ అంటున్నాయి టీఆర్ఎస్ వాళ్ళ కథ. ఇప్పుడు ఈ బీస్కరోడు కాసేలానా ఉదర్సే ఢిల్లీ వాళ్ళు అయితే ఇచ్చేసారు, 4 ఏళ్ళకి డిపాజిట్ చేసారు. ఇక ఆ ప్రక్రియ అప్పటిదాకా ఆగుదామా? వసూలు చేయగలుగుతుందా? ఈ సర్పంచుల కోసం కొట్లాడేటోడు జవాబు చెప్పాలి దానికి. ఈ కేటీఆర్ చెప్పాలి జవాబు.